సామర్థ్యము గలవాడవు నీవే, బల శౌర్యము గలవాడవు నీవే, మహాత్మ్యము గలవాడవు నీవే, బల శౌర్యము గలవాడవు నీవే. నిన్ను పోలిన వారెవరు లేరు యేసయ్యా, నీకు సాటి అయిన వారెవరు లేరు యేసయ్యా, నిన్ను పోలిన వారెవరు లేరు యేసయ్యా, నీకు సాటి అయిన వారెవరు లేరు యేసయ్యా. మహాత్మ్యము గలవాడవు నీవే, బల శౌర్యము గలవాడవు నీవే. పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కింపజాలని ఆశ్చర్య క్రియలను, పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కింపజాలని ఆశ్చర్య క్రియలను. ఎడల నీవు విజయోత్సవ సంవత్సరముగా, నా ఎడల నీవు విజయోత్సవ సంవత్సరముగా, చేసి చూపించిన యేసయ్యా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నజరేతు యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుడు మీ తరములను బహుగా దీవించి ఆశీర్వాదించునుగాక. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథాలలో ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయము, ఇక్కడ కీర్తనకారుడు దావీదు ద్వారా ఒక మాట రాయబడి ఉంది. 26వ వచనాన్ని చదువుదాం. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదముందును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఒకసారి పరిశీలన చేయగలిగితే, ఈ లోక సంబంధమైన మనుషులు కానివ్వండి, దేవుని యొక్క ప్రణాళికలో నిర్మితమైన ప్రజలు కానివ్వండి, ఉదయకాలం మొదలుకొని రాత్రి వేళ వరకు అనేకమైన విషయాలలో మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమనంటే, ఇదిగో మా యొక్క కుమారుడు పేరటను, లేకపోతే ఏదైనా ఇచ్చే విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో కానీ ఏదో ఒక విషయాల్లో సందర్భాలలో ఏదైనా ఒక పనిని కొనసాగిస్తున్నప్పుడు మా బాబు పేరు ఇస్తున్నావు, లేకపోతే మా పాపగారు పేరు ఇస్తున్నావు అని చెప్పుకుంటాం. కానీ దేవుని లేఖనం ఏమని సెలవిస్తుందంటే, కీర్తన కారణం దావీదు ద్వారా ఈ మాట వ్రాయబడి ఉంది. దేవుని పేరట వచ్చు ప్రతివాడు ఆశీర్వదించబడతాడు. ఈ రోజున మొదటగా దేవుని నామాన్ని కనపరిచే వారమిగా ఉండాలి. మనుషులు ఏం చేస్తున్నారంటే, మనుషులు కనపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క లేఖను సెలవిస్తుంది, ఎవరు
ఎవరైతే మనుషులను కనపరుస్తున్నామో ఆ ఘనత వహించిన వారు ఎవరైనా సరే దేవుని దృష్టిలో అసహ్యులంట. మొదటగా దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని కనపరచాలి. నీవు నిలబడిన స్థలం ఏదైనా, ప్రాంతం ఏదైనా, ప్రదేశం ఏదైనా, మొదటగా నువ్వు లేచినది మొదలుకొని నువ్వు ఏ పని తలంచినా సరే దేవుని పేరట నువ్వు పని కొనసాగించాలి. పని ముగించాలన్నా దేవుని పేరట ఉండాలి. యేసయ్య పేరట నీవు నిలబడి ప్రార్థన చేసినా, వాక్యము చదివినా, లేకపోతే ఏ ప్రాంతములైనా ఒక పని నీవు తలంచినప్పుడు దేవుని పేరట నీవు ఎప్పుడైతే నిలబడతావో ఆ దేవాతి దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు దావీదు ద్వారా ఈ మర్మాన్ని మీరు పరిశీలన చేయండి. దేవుని పేరట మనము స్తుతించబడినప్పుడు, దేవుని పేరట మనము మాట్లాడినప్పుడు మన పట్ల ఏ కార్యాలు జరుగుతాయి? ఈ రోజును చూడండి, మత్తయి వార్త 20:9 చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో ప్రవేశించబడినప్పుడు అనేక మంది ప్రజల ప్రాంతాలకు వచ్చారు. వచ్చినప్పుడు జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును, వెనుకొచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. చూడండి, ఇక్కడ దేవుని పేరట వస్తే ఏం జరుగుతుందో తెలుసా? జయము కలుగుతుంది. దేవుని పేరట నీవు నిలబడి ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా, ఏ స్థలంలో నీవు నిలబడినా మొదటిగా ఆయన పేరును నువ్వు గణపరచగలిగితే నువ్వు ఎక్కడ నిలబడిన నీకు విజయాన్ని దేవుడు కలగజేయగలుగుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు మార్గ మధ్యలో జన సమూహాలలో వెళుచున్నప్పుడు ఆయన చూడగానే అనేక మంది ముందర ఉన్న వాళ్ళు, వెనక ఉన్న వాళ్ళందరంట, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడతాడని లేఖనాలలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు గమనిస్తున్నారా? దేవుని లేఖనము ఎంత శక్తి కలిగినది, దేవుని మాటలు ఎంత పవిత్రము కలిగినవి. ఈ రోజున ఈ యొక్క ఆలోచన నీలో ఉండగలిగితే, నీవు ఎల్లప్పుడూ కూడా దేవుని నీ కనపరచగలిగితే, ఎల్లప్పుడూ దేవుని పేరట నీవు ఏ పని తలంచినా ఆయన నామాన్ని నీవు కనపరిచినట్లయితే నీకు ఏ మేలు కొదువై ఉండదని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. చూడండి, మరి ఒక మాటను చూడగలిగితే ఇక్కడ దేవుని యొక్క లేఖను సెలవిస్తుంది. మొదటి సమయాల గ్రంథం 17:19 చదవగలిగితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేస్తున్న సౌలని రాజు నియంతగా జీవిస్తూ ఉన్నాడు. ప్రియమని దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలుకు ఒక సమస్య ఎదురైంది. ఫిలిస్తీయుల మీద యుద్ధము చేయడానికి బయలుదేరిన సందర్భాలలో అనేక మంది సైనికులు ఉన్నారు, జనాంగం ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు, శూరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏలా అనే లోయలో ఫిలిస్తీయులు నిలిచున్నప్పుడు అక్కడ గొలియాత్ అనేవాడు ఛాలెంజ్ చేయటం మొదలుపెట్టాడు. ఎలాంటి ఛాలెంజ్ చేస్తున్నాడో చూడండి. మొదటి సమయాల గ్రంథం 19:9 ఇక్కడ మీరు గమనించగలిగితే పరిశుద్ధాత్మ లేఖనాలలో ఇక్కడ స్పష్టత కలిగిన మాటలను దేవుడు మాట్లాడుతున్నాడు. రాజైన సౌలు అనేక మంది ప్రజలను, సైనికులను, అనేక మందిని పంపించాడు. ఏలా లోయలో వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళినప్పుడు 16 చూడగలిగితే ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమును బయలుదేరుచు 40 తన్ను తాను అగుపరుచుకొనెను. చూడండి, ఇక్కడ గొలియాత్ అనేవాడు ఫిలిస్తీయులలో ఒక ఉన్నతమైన శూరుడైన ఈ యొక్క గొలియాత్ అనేవాడు తనకు తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇదిగో నా పేరట నేను నిలబడ్డాను, గొలియాత్ అనేవాడు నేను ఇక్కడున్నాను, ఎవరైనా సరే నా మీదకి ఎవరైనా వస్తే కనుక ఇదిగో నా బలం ఏమిటో చూపిస్తానని తనకు తానే గొప్ప చేసుకుంటూ ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, ఫిలిస్తీయుడైన గొలియాతు అతని బలము చూసి సవాలు విసురుతున్నాడు, అతనిలో ఉన్న జ్ఞానాన్ని చూసి సవాలు విసురుతూ ఉన్నాడు. ఈ రోజున మనుషుడు తన యొక్క జ్ఞానాన్ని బట్టి, ఆలోచన బట్టి, బలాన్ని బట్టి తన సవాలును విసురుకుంటూ తనకు తాను అగపరుచుకున్న సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఏలా లోయలో ఫిలిస్తీయుడైన గొలియాతు తన బలాన్ని గురించి ఇజ్రాయేల్ ప్రజలకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని లేఖను సెలవిస్తుంది, నీవు ఎవరి పేరట నిలబడ్డావు? ఈ రోజున దేవుడు ప్రతి విషయంలో కూడా నీవు చేస్తున్న ప్రతి యొక్క ఆలోచనలో కానీ, తలంపులలో కానీ, క్రియలలో కానీ, జీవిత విధానంలో కానీ నీవు ఎవరి వైపు చూడగలుగుతున్నావు? ఎవరి యొక్క మనుషులను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావా, లేదా దేవుని పేరట నీవు ప్రతి పనిలో కొనసాగిస్తున్నావా? ఒకసారి పరిశీలన మనము చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. చూడండి, ఇక్కడ గొలియాతు తనకు తానే గొప్పవానిగా చెప్పుకుంటా ఉన్నాడు. తన పేరట అంటే ఇదిగో తన బలా
బలాన్ని నమ్ముకున్నాడు గొలియాత్, తన యొక్క జ్ఞానాన్ని నమ్ముకున్నాడు గొలియాత్. అందుకని ఫిలిస్టీయులలో శూరుడైన ఈ గొలియాతు తనకు తానే మెచ్చుకుంటూ అనేకుల విషయాలలో తన గొప్పతనాన్ని చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ప్రియమైన సర్వ జనాంగమా, దేవుని స్వాస్థ్యముతో పిలువబడిన ఇజ్రాయేలు ప్రజలారా, దేవుని యొక్క ప్రణాళికలో నిలిచి ఉన్న వారలారా, ఈ మాటను నేను చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. ఈ రోజున ఎవరి పేరట నీవు నిలబడ్డావు? ఇదిగో ఆయన దేవుడు నీకు తోడుగా ఉండబట్టే కదా, ఆయన కాపుదల నీకు తోడుగా ఉండబట్టే కదా, ఆయన పేరట నువ్వు నిలబడితే నీకేం జరుగుతుందంటే విజయం వస్తుంది. చూడండి, ఏలా లోయలోనికి సౌలు 40 రోజులు మనుషులు పంపించాడు. ఈ సౌలుతో పాటు ఎంతటి బలాఢ్యులు ఉన్నారో చూడండి, శూరులైన వారు ఉన్నారో చూడండి, యుద్ధానికి వెళ్ళిన సైనికులలో ఎంతటి వీరులైన వారు ఉన్నారో చూడండి. కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రణాళికను మీరు ఒకసారి పరిశీలన చేయగలిగితే, మనుషుల పేరట నిలబడిన ఏ యొక్క పనైనా సరే అది అపహాస్య పాలవుతుంది, అది ఎప్పటికైనా సరే అపజయం కలుగుతుంది. మనుషుల పేరట చూడండి, నువ్వు ప్రతి విషయంలో కూడా నీ పేరు నువ్వు గొప్పగా భావించుకుంటున్నావు, నీ ఆలోచన నువ్వు గొప్పగా భావించుకుంటున్నావు, నీ జీవిత కాలాలలో నీవు బ్రతికిన దినాలలో నీ పేరును కనపరుచుకోవాలని, నీ పేరు అనేకులకు వినబడాలని నీ అంతట నీవేం చేస్తున్నావంటే గొలియాతు వలె నీవు కూడా అగపరుచుకుంటూ ఉన్నావు. కానీ దేవుని లేఖను సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ జన సమూహములో వెళుతున్నప్పుడంట ముందర వెనుక అనేక మంది ప్రజలందరూ దావీదు కుమారునికే జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాకని లేఖనములో ప్రతివారు పలుకుతూ ఉన్నా. ఈ రోజున దేవుని పేరట నీవు నిలబడితే నీకు విజయం వస్తుంది, దేవుని పేరట నీవు తలంచుకుంటే ఉద్యోగ ద్వారాలు తెరవబడతాయి, దేవుని పేరట నీవు నిలబడితే నీవు ప్రతి అక్కరలు తీర్చబడతాయి, దేవుని పేరట నీవు నిలబడితే నువ్వు అడుగుచున్న ప్రతి వాటికంటే అత్యధికమైన కార్యములు నా ప్రభు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు గమనించండి, ఎవరి పేరట ఈరోజు నిలిచి ఉన్నావు? నీ పేరు నువ్వు గొప్పగా చెప్పుకుంటే దేవుని దృష్టిలో నువ్వు వెర్రివాడుగా ఉంటావు. దేవుని ప్రణాళికలో దేవుని నామాన్ని గణపరచాలి, దేవుని పేరును స్తుతించాలి, దేవుని నామాన్ని గణపరిచే వారముగా ఈరోజు ఉండాలని ప్రభు పేరట మాట్లాడుతున్నా. చూడండి, ఇక్కడ ఈ సౌలు ఇజ్రాయేల్ దేశపు రాజు అయిన సౌలు అనేక మంది మనుషులను యుద్ధానికి పంపిస్తున్నాడు. కానీ సౌలు మనుషుల మాటలు విని, ప్రధానుల మాటలు విని, అక్కడున్న అధికారుల మాటలు విని, ఇదిగో మన మనుషులము మన బలము సరిపోతుంది, ఇంతకు మించిన బలము ఫిలిస్టీయులలో గొలియాతు అనేవాడు జయించలేడని ఆలోచనతో ఈ చెప్పిన మాటలు విని ఈ మనుషుల పేరును తలంచుకుని సౌలు ఆ ప్రాంతంలో యుద్ధానికి పంపించడం జరిగింది. 40 రోజులు ప్రియమైన దేవుని బిడ్డలారు అపజయ పాలయ్యే సందర్భం, వెళుతున్నారు వస్తున్నారు కానీ ప్రయోజనం లేదు. ఈ రోజున దేవుని మందిరానికి వెళుతున్నా వస్తున్నావు కానీ నీకు నీవే గొప్పగా చెప్పుకుంటున్నావు, నీకు నీవే నేను గొప్పవాడిని అనుకుంటున్నావు, నీకు నీవే నా అంతటి వారు లేరని జీవిస్తూ ఉన్నావు. కానీ దేవుని లేఖను సెలవిస్తుంది, దేవుని పేరటను మోకరిస్తే అద్భుతాన్ని చూస్తావు, దేవుని పేరట నీవు ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప మేలు జరుగుతుంది, దేవుని పేరట నీవు ఏది అడుగుతావో అంతకంటే రెట్టింపు ఘనత నా ప్రభు నీకు కలుగజేయనుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు వింటున్నారా? ఈ సౌలు ఏమనుకున్నాడంటే తన పేరు అనేకులకు విస్తరించబడాలని, ఇదిగో సౌలు మహారాజే ఈ యొక్క ఆలోచన పుట్టించాడు, సౌలు మహారాజు ద్వారా ఈ యుద్ధంలో విజయం వచ్చిందని సౌలు గురించి చెప్పుకుంటారని ఈ మనుషుల మాటలు విని సౌలు ఏం చేశాడు? 40 రోజులు యుద్ధానికి పంపించాడంట. నీవు నేను కూడా అనుకుంటున్నావు, ఎదిగో నా పేరట వస్తే చాలు, నా పేరు చెప్తే చాలు, ఏదైనా గడగడ వణిగిపోద్దని చెప్తున్నావు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పేరు ఏమాత్రమూ పనికిరాదు, నీ పేరు వలన ఏం ప్రయోజనమో లేదు. నేను సృజించినవాడు, నేను సృష్టించిన వాడు, నేను నిర్మించిన వాడు, నిన్ను కన్నవాడు, నిన్ను కొన్నవాడు, ప్రతి అవసరతను తీర్చడానికి నీ కొరకు ప్రాణం పెట్టిన నాజరుడు యేసు క్రీస్తు నామం పేరట నీవు నిలబడినప్పుడే నీకు విజయం వస్తుంది. హల్లెలూయా. అలాంటి విజయము నువ్వు చూడాలంటే దేవుని పేరట నువ్వు నిలబడాలి, దేవుని మాటను బట్టి నువ్వు జీవించాలి, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడాలి, దేవుని మాటను బట్టి ఆయన ముందరను పెట్టుకుని నువ్వు నడవగలిగితే నీ కార్యములు అద్భుతముగా జరుగుతాయంట.
అందుకే దేవుని లేఖనములో ఈ మాటను మీరు పరిశీలన చేస్తే సౌలు 40 రోజులు బట్టి యుద్ధానికి పంపించాడు, బయలుదేరారు, వస్తున్నారు, వెళుతున్నారు, కానీ మార్గ మధ్యలో ఒక చిన్న వయస్సు కలిగిన ఒక యవన కాలమందున ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. అతని పేరు దావీదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అడుగు జాడలలో తల్లి చెప్పిన మాటకు లోబడి తల్లిదండ్రులకు విధేయుడై ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులు ఏ అనుభవాలు అయితే నేర్పారో వాటన్నిటిని కూడా పెనవేసుకుని యవన కాలంలో తండ్రి మాటకు లోబడి బయలుదేరుతూ ఉన్నాడు. ఆ మార్గాలలో దావీదుకు ఎదురుపడిన ఈ ఇజ్రాయేలు ప్రజలు కూడా నిరుత్సాహంతో బయలుదేరి వస్తూ ఉంటే మాట్లాడుతున్నాడు దావీదు, ఏం జరిగిందయ్యా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఏం జరిగింది, ఏంటి ఇదంతా గుంపులు గుంపులుగా వస్తున్నారేంటి, కారణం ఏంటి అని చెప్పినప్పుడు ఈ మాటలన్నీ కూడా ఇజ్రాయేలు ప్రజలు దావీదుకు చెబుతా ఉన్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొలియాతు తనకు తానే తన పేరును బట్టి గొప్పోడు అనుకుంటున్నాడు, తన బలాన్ని చూసి గొప్పోడు అనుకుంటున్నాడు. అలాగే నీవు నేను కూడా మన దగ్గరున్న బలాన్ని బట్టో, శక్తిని బట్టో, లేకపోతే సామర్థ్యాన్ని బట్టో, లేకపోతే మన దగ్గరున్న పేరును బట్టో, పరోత్పత్తిని బట్టో, మనం గొప్పవారుగా మన పేరును బట్టి గడగడ వణికిపోతారనుకుంటున్నాం, కానీ అది అసంభవం. దేవుని పేరట నీవు నిలబడితేనే నీ పట్ల దేవుని కార్యాలు చూడగలుగుతా. హల్లెలూయా. అలాంటి కార్యములు నీ పట్ల జరుగులుగాక అని మనస్ఫూర్తిగా నేను ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి దావీదు అంటున్నాడు, ఎవడ్రా బాబు, ఆ గొలియాతు అనేవాడు అంతటి గొప్పోడా, నా దేవుని కంటే గొప్పోడా, నా దేవుని బలము కంటే గొప్పదా, పదండి వాడెవడో, నేనైతే ఒక్క దెబ్బతో చంపేస్తానంటున్నాడు దావీదు. ఈ రోజున ఏ వ్యక్తి అయితే గొలియాతు అనేవాడు ఇజ్రాయేలులో దేవుడు యెహోవాను, సైన్యములకు అధిపతిగా యెహోవాను తిరస్కరించి మాట్లాడుతున్నాడో, ఏ ఇజ్రాయేలు ప్రజల పక్షాన ముందరన వెనుక నడిచిన దేవుని గురించి అపహాస్యముగా మాట్లాడుతున్నాడో, ఆ దేవుని గురించి దావీదు అంటున్నాడు, ఇది ఏ గొలియాతు అయితే సైన్యములకు అధిపతి యెహోవాను తిరస్కరించాడో ఆ దేవుని పేరిట నేను నిలబడుతున్నా, ఈ రోజున గొలియాతు అనేవాడిని ఒక్క దెబ్బతో చంపేస్తానంటున్నాడు దావీదు. చూడండి ప్రియమని దేవుని బిడ్డలారా, ఎంతటి బలాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఎవరి పేరిట నిలబడితే విజయం వస్తుంది, ఎవరి పేరిట నిలబడితే కార్యాలు జరుగుతాయి, ఎవరి పేరిట నిలబడితే అద్భుతాలు చూడగలుగుతామంటే, మొదటగా నీ కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడని యేసుక్రీస్తు నామములో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. చూడండి ఇక్కడ సమయలు మొదటి గ్రంథం 17:45 చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, నీవు కత్తి యూటియు బల్యమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి దావీదు చిన్న వయసులో ఎంత జ్ఞానము కలిగిన వాడండి. చిన్న వయసులో దేవుని యొక్క ఉన్నతమైన ఔన్నత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని చాటడానికి దావీదు చిన్న వయసులోనే యవ్వన కాలంలోనే అంతటి జ్ఞానాన్ని పొందుకొనటానికి, అంతటి ధైర్యాన్ని పొందుకోవటానికి గల కారణమేంటి తెలుసా? బాల్యపు దినములోనే దేవుని బలాన్ని చూశాడు దావీదు. హల్లెలూయా. అలాంటి ఆలోచన నీలో ఉండాలి. చూడండి బాల్యపు దినాలలో నీ బిడ్డలకు దైవికమైన మార్గాలలో నడిపించగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో నీ బిడ్డలు మోకరింపజేస్తున్నారా? దేవుని సన్నిధిలో నీ బిడ్డలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? అలా అయితే నీ బిడ్డలు దావీదు వలె దావీదికిచ్చిన శక్తిని, దావీదికిచ్చిన ధైర్యాన్ని నీ బిడ్డలు పొందుకుందురు గాక. అలాంటి ఆశీర్వాదాన్ని చూడాలి. ఈ లోకమందున ప్రజలు అనుకుంటున్నారు, వారి పేరునే గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. అది ఎంతకాలం శాశ్వతము ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని లేఖను సెలవిస్తుంది, ఎప్పుడైతే నీవు దేవుని పేరట నిలబడతావో అపజయం అనేది నీకు దూరం అయిపోతుంది, అపజయం అనే మాట నీలో నుండి దూరం అయిపోతుంది. ఎప్పుడైతే దేవుని పేరట నువ్వు మోకరించి ఏ అవసరము కొరకు నీవు నిలబడతావో నీ పట్ల గొప్ప కార్యాలను నీవు కనులారా చూస్తావు. ఆమె చెప్పండి, అలాంటి కృప నీ రోజునే ఇప్పటి నుండి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారి, మాటను మీరు వినండి. దేవుని పేరిట నీవు నిలబడాలి, దేవుని పేరిట నీవు ఆయనను కనపరచాలి. మొదటగా నీవు నిలబడిన స్థలం ఏదైనా, ప్రాంతం ఏదైనా, ప్రదేశం ఏదైనా, అది పట్టణమైనా, లోతైన జీవితమైనా, ఎలాంటి బంధకాలు నీవు పడిపోయినా, యేసయ్య పేరిట నీవు నిలబడితే నీకు విజయాన్ని దేవుడిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహములో బయలుదేరి వెళుతున్నప్పుడంట వీళ్ళందరూ ముందర వెనుకంటున్నారు, దావీదు కుమారుడికే జయము,
ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడుతుందిగా అని మాటను స్పష్టముగా మత్తయి సువార్తలో రాయటం జరిగింది. మనుషులుగా నీ పేరు నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావేమో, నేను ప్రార్థన చేస్తేనే, నేను ప్రతి కార్యము చేస్తేనే జరిగింది అనుకుంటున్నావేమో. కాదండి, మొదటగా దేవుని పేరిట ప్రతి కార్యము జరుగుతుంది. దేవుని పేరిట నువ్వు నిలబడు. మొదటగా దేవుని నామమును కనపరిచేవానిగా, నీవు దేవుని మహిమపరిచేవానిగా, ఒక సేవకుడవైనా, ఒక విశ్వాస జీవితంలో ఉన్న నువ్వెవరైనా సరే, మొదటగా ఆయన పేరిట నీవు నిలబడితే నిన్ను కనపరిచేవానికి దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గొలియాతు తనకు తాను గొప్పవానిగా చెప్పుకుంటున్నాడు, తనకు తాను అగపరుచుకుంటూ ఉన్నాడు గొలియాతు. ఇదిగో నేను బలాఢ్యుణ్ణి, బలవంతుణ్ణి, నేను యుద్ధవీరుణ్ణి, నామంతటి పేరు పొందినవాడు, ఈ యొక్క ఫిలిస్తీయులు లేరనుకుంటున్నాడు గొలియాతు. కానీ చిన్న వయసులో యవన కాలంలో దావీదు అంటున్నాడు, ఎవరైతే తిరస్కరించారో, ఏ ఫిలిస్తీయుడైన గొలియాతు ఇజ్రాయేలులో దేవుడిని యెహోవాను తిరస్కరించాడో, ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను వస్తున్నాను అన్నాడు. వెంటనే దేవుడు దావీదు మీద దేవుని అభిషేకం ఉంచాడు. దావీదుకు ముందర దేవుడు నిలబడ్డాడు. దేవుడే యుద్ధము జరిగించాడు. యుద్ధము చేసింది దేవుడే కానీ దావీదు కానే కాదు. కాబట్టి ఈ రోజున దేవుని పేరిట నువ్వు నిలబడి ప్రార్థన చేయటం మొదలుపెట్టు. దేవుని పేరిట ఇదిగో మూయబడిన గర్భాన్ని తెరుస్తాడు. దేవుని పేరిట నువ్వు ప్రార్థన చేస్తే ఎన్నో సంవత్సరాలు బట్టి కుదరని రోగముతో బాధపడుతున్న రోగాలన్నీ దేవుడు లయమైపోయేటట్టుగా చేస్తాడు. దేవుని పేరటని మొదటగా జ్ఞాపకం ఉంచుకో. డాక్టర్ గారు వైద్యం చేశాడు, నేను బాగుపడ్డానని చెప్పమాక, డాక్టర్ గారితో దేవుడు మాట్లాడటం వలన, దేవుడు జ్ఞానం ఇవ్వటం వలన, దేవుడు నీ పట్ల విజయాన్ని వైద్యంలో సక్సెస్ చేయటానికి గొప్ప కార్యం చూపించాడు. నేను బాగా చదువుకున్నాను, బాగా చదువుకున్నాను కాబట్టి నేను లక్షల రూపాయలు ఉద్యోగం తెచ్చుకున్నాను, నేను చదివాను కాబట్టి నాకు పేరు వచ్చిందని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు జ్ఞానము ఆయనది, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, నీ దగ్గరున్న జ్ఞానము నీది కాదు. ఆ దేవాతి దేవుని పేరట నువ్వు జ్ఞానాన్ని పొందుకున్నావు. అందుకే నీ రోజున ఎన్ని లక్షల రూపాయలు ఉద్యోగం వచ్చినా, జీతాలు వచ్చినా, ఆయన పేరిట నేను పొంది ఉన్నానని దేవుని నామాన్ని కనపరిచేవానిగా ప్రతి మనుషుడు ఉండాలండి. అప్పుడే ఆ కుటుంబాలలో నెమ్మది దొరుకుతుంది, ఆ కుటుంబాలలో సమాధానం దొరుకుతుంది, ఆ కుటుంబాలలో గొప్ప మేలులు చూడగలుగుతాం. దేవుని పేరిట నువ్వు నిలబడి ఏది చేస్తున్నా సరే తప్పనిసరిగా దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. ఏ స్థితిలో నీవు ఉన్నా సరే, దావీదు అంటున్నాడు కదా, ఏ గొలియాతు అయితే తిరస్కరించాడో ఆ సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నిలబడి ఉన్నాను, యుద్ధము చేసేది నేను కాదు, నా దేవుడు యుద్ధము చేస్తాడని ఆయన పేరిట నిలబడ్డాడు. గొప్ప విజయాన్ని దావీదుకు దేవుడిచ్చాడు. నీ కుటుంబాలలో కూడా గొప్ప విజయాన్ని నువ్వు చూడాలి. ఎన్నో సంవత్సరాలు బట్టి గృహము లేక, ఎన్నో సంవత్సరాలు బట్టి గర్భఫలము లేక, ఎన్నో సంవత్సరాలు బట్టి రోగాల మధ్య బాధించబడిన నీ జీవితంలో ఆయన పేరిట నువ్వు నిలబడితే చాలు, ఆయన పేరిట నువ్వు మోకరిస్తే చాలు, ఆయన పేరిట దేవుని మందిరములో ఉపదేశ ద్వార బంధములను తాకితే చాలు, నీ పట్ల గొప్ప జయాన్ని దేవుడు కలగజేస్తాడు. చూడండి, దేవుని పరిశుద్ధమైన గ్రంథాలలో అపొస్తలుల కార్యము 3:1 మీరు చదువుకోగలిగితే, ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు దేవుని మందిరము ఎదుట. ఎన్నో సంవత్సరాలు బట్టి పుట్టుకుతోనే కుంటివాడిగా ఉన్నాడు, ఎన్నో సంవత్సరాలు బట్టి ఆ దేవుని మందిరము బయట నిలిచి భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడంట. అపొస్తలుల కార్యము 3:1 ఈ మాటను మీరు చూడగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్పష్టత కలిగిన మాటను ఈ యొక్క సందర్భాలలో వివరిస్తూ ఉన్నాడు. చూడండి, 3:2 పుట్టినది మొదలుకొని కుంటివాడైనా ఒక మనుషుడు మోసుకొని పోవచ్చుండెను, వాడు దేవాలయములోకి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతి దినం వారిని శృంగారమును దేవాలయపు ద్వారమున దోచుచూ వచ్చిరి. దేవుని మందిరపు బయట ఉన్నాడంట ఈ భిక్షగాడు, ఎన్నో సంవత్సరాలు బట్టి ఉంటున్నాడు. ఆ దేవుని యొక్క మందిరముల దగ్గరకు రావటానికి పేతురు యోహాను అనే దైవజనులు ప్రవక్తులైన వారు ఆ దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని మాటలు వినాలని, దేవుని మాటలు బోధించాలని, దేవుని సువార్తను ప్రకటించాలని వీరు తాపత్రయపడి వెళుతూ ఉంటే,
అందరూ అడుగునట్లుగానే ఈ యొక్క పేతురు యోహాను కూడా భిక్షం అడుగుతూ ఉన్నాడు. బాబు మీ దగ్గర ఏమైనా ఉంటే సహాయము చేయండి అయ్యా అంటూ ఉన్నాడు. పేతురు యోహాను ఎప్పుడైతే ఈ మాట విన్నారో, పేతురు అంటున్నాడు, నువ్వు అడిగేదైతే వెండి బంగారం నా దగ్గర లేవు, నువ్వు అడుగుతున్న సహాయం అయితే నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏముందో తెలుసా, ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు నామ పేరట, అది కావాలంటే తీసుకో. ఆయన పేరట నువ్వు నిలబడితే కుంటివాడైన భిక్షగాడు ఏదైతే నీ దగ్గర ఉందో అది ఇవ్వయ్యా అన్నాడంతే. సరే నీ దగ్గర డబ్బులు లేవు కదా, నాకు అవసరం లేదు అనలేదు. ఏముంది నీ దగ్గర అది నాకు ఇవ్వు, ఏది ఇచ్చినా పర్లేదు అన్నాడు కుంటివాడు. ఎన్నో సంవత్సరాల బట్టి దేవుని మందిరము బయట ఉన్న ఈ కుంటివాడు అంటున్నాడు, నీ దగ్గర ఏముంది అది నాకు ఇవ్వు. పేతురు అంటున్నాడు, నా జరుడని యేసుక్రీస్తు నామం ఉంది నా దగ్గర, అదే నీకు ఇస్తున్నా, లేచి పరిగెత్తు అన్నాడు. నా జరుడు నేస్తున్నాము పేరుట ఎప్పుడైతే పేతురు పలికాడో, ఎన్నో సంవత్సరాల బట్టి రోగిష్టుగా ఉన్న ఈ యొక్క కుంటివానికి కాలు వచ్చింది. ఎవరు పేరట? పేతురు పేరట కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు నామము పేరట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు వింటున్నారా? దేవుని పేరట నువ్వు నిలబడు, సేవకుడవైనా విశ్వాసమైనా. ఇదిగో పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, నేను చేస్తేనే స్వస్థత వచ్చిందనే మాట నీ నుండి దూరం అయిపోవాలి. నేను నమ్మిన, నేను పొందిన రక్షకుడని యేసుక్రీస్తు నామ పేరట స్వస్థత కలిగింది. నజరేయుడైన యేసుక్రీస్తు నామలో ఈ కుటుంబము దీవించబడిందని ఆయన పేరట నువ్వు మాట్లాడితే దేవుడు ఆనందింపజేస్తాడు. అప్పుడే ఆయనకు ఆనందం, అప్పటికే ఆయన సంతోషం. అలాంటి కృపను దేవుడు అన్ను దినము మీ కుటుంబాలలో కలగజేయను కాక. పేతురు నిలబడ్డాడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామ పేరట నిలబడ్డాడు. పుట్టుకతోనే కుంటువాడైన భిక్షగాడు పరిగెచ్చాడు. ఈ రోజున నజరేయుడైన యేసుక్రీస్తు నామ పేరట నీవు నిలబడు. అది రోగమైనా, గర్భఫలమైనా, వివాహమైనా, గృహమైనా, ఉద్యోగమైనా, ఆయన నామములో నీకు అద్భుతం జరుగుతుంది. ఆయన పేరట నీవు పొందుకొందువు గాక, ఆయన పేరట నీకు మహిమ కలుగును గాకని మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. చిన్న ప్రార్థన చేద్దాం, అందరూ కూడా కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, ఈ యొక్క ప్రభా, ఉదయ కాలమందు ఈ ప్రార్థన టీవీ ద్వారా మీరు మాతో మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి నీకు వందనాలు. మా పితృడైన దావీదు యుద్ధమునకు బయలుదేరినప్పుడు యవన కాలమందయ్యా ఇదిగో తిరస్కరించబడిన ఇజ్రాయేలులకు సైన్యములకు అధిపతియగు యెహో పేరట వచ్చుచున్నానని అపవాదైన గొలియాతు ఎదుట నిలబడి వెంటనే ఆ యుద్ధము మీరే చేశారు, విజయాన్ని ఇచ్చారయ్యా. అలాగే దేవుని మందిరము ఎదుట నిలిచిన పుట్టుకుంటివాడైన భిక్షగాడు పేతురును చూడగానే అయ్యా ఏదైనా సహాయం చేయమని అడిగినప్పుడు మా దగ్గర వెండి బంగారాలు లేవు, నజరేయుడైన యేసుక్రీస్తు నామ పేరట మా దగ్గర ఉన్నది నీకు ఇస్తున్నామని పలికగానే కుంటివాడు పరిగెచ్చాడయ్యా. అలాగే భక్తి జీవితంలో మేము కూడా రోషము కలిగి మాలో ఏ సమస్య అయితే, ఏ బలహీనత అయితే, ఏ ఇబ్బందులు అయితే మాలో ఉన్నాయో నీ నామ పేరట ప్రార్థన చేస్తున్నాం. అయ్యి నీ నామములో తొలగి పొమ్మలు ఆజ్ఞాపిస్తూ ఏ చీకటి బలహీనతలు నీ బిడ్డలు ఉన్నారో, ఏ చీకటి శక్తుల మధ్య జీవిస్తున్నారో వాటన్నిటిని విడుదల కలుగులుగా కలు ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.